అందరికి నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ ప్రియసఖి పార్ట్ 155. ఏదో గుర్తొచ్చిన వాడిలా యూటర్న్ తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు. సారీ బేబీ, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంతకిలా చేయాల్సి వచ్చిందో అది చెప్పడానికి వస్తున్నా. ఇక నీ చెయ్యి నా చివరి శ్వాస వరకు వదలను అనుకుంటూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు హర్షిత్. ఫ్లైట్ ఫైనల్ అనౌన్స్మెంట్ వినబడింది. ఇక హర్షిత్ వెంటనే లోపలికి పరుగుతీశాడు. లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ వెళ్లకుండా ఆపారు. హర్షిత్ వాళ్లతో గొడవ పెట్టుకుని లోపలికెళ్ళాడు. ఫ్లైట్ రన్వే అవుతుందనగా ఆపమని ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందించి ఫ్లైట్ ఆపేలా చేశారు. ఇక్కడ ఆరు హర్షిత్ అన్న మాటలు గుర్తొచ్చి తల సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. ఇక సడన్గా ఆగిన ఫ్లైట్కి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. హర్షిత్ ఒక్కో అడుగు వేసుకుంటూ ఆరు దగ్గరికి వచ్చి షాక్లో నిలబడ్డ ఆరుని చూసి గట్టిగా హత్తుకున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియక షాక్లోనే ఉంది ఆరు. కాసేపటికి ఆమెను వదిలి, బేబీ నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, పదా నాతో అంటూ ఆమె చేయి పట్టి బయటకి తీసుకొచ్చాడు. షాక్లో ఉన్న ఆరు అతని వెనకాలే నడుస్తూ వెళ్ళింది. ఇక హర్షిత్ ఆరుని కారులో కూర్చోబెట్టి కార్ని స్టార్ట్ చేశాడు. మౌనంగా కూర్చుందే కానీ ఏం మాట్లాడలేదు ఆరు. మిర్రర్లో చూసి ఎటో చూస్తున్న ఆరుని ఆరు అని పిలిచాడు హర్షిత్. ఏం మాట్లాడలేదు. కార్ని ఆపి ఆమె భుజం మీద చేయి వేసి బేబీ అన్నాడు. చెప్పండి అనింది ఎటో చూస్తూ. లుక్ ఎట్ మీ అన్నాడు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు అనింది అతన్ని చూడకుండానే. నేను చెప్పేది ఒకసారి విను. ఏం వినాలి? అయినా మీరు శ్రీరామచంద్రుడు సార్, నేను శూర్పణఖని. రాముడికి శూర్పణఖతో ఏం పని అంటుంటే హర్షిత్ నవ్వి, శూర్పణఖ ఈ పేరేదో కరెక్ట్గా సూట్ అయినట్టుంది నీకు అంటుంటే, ఏంటి నేను శూర్పణఖనా అంటూ హర్షిత్ జుట్టుపట్టి లాగి వీపు మీద బాధుతుంటే, ఒసై రాక్షసి కొట్టకే నొప్పి పెడుతుంది కొట్టకే అంటూ అరుస్తున్నాడు హర్షిత్. నిన్ను కొట్టడం కాదురా కొయ్యాలి, నన్ను అంత మాట అంటావా? నాకెవరూ దొరకలేదని నీ శరీరం కోసం ఇంత దూరం వచ్చాననుకున్నావా అంటూ కొట్టి కొట్టి ఆయాసం వచ్చి ఆగిపోతుంది. వామో నువ్వు మనిషివి కాదే రాక్షసివి, ఆ కొట్టడమేంటే దయ్యమొహమా అని తిడుతుంటే, ఏంటి నేను దయ్యానా అని ఇంకోసారి వాయిస్తుంది. కొడుతున్న ఆరుని నవ్వుతూ చూస్తూ ఆమె చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని, నేను చెప్పేది వినవా? ఎందుకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అరుస్తున్నావు? కావు కావు అంటూ అని అంటుంటే మూతి బిగించి, నేను కాకినా అంటూ కొట్టబోతే బాబు చేతులు పట్టుకున్నాడు. ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి అదురుతున్న అదరాలని అందుకున్నాడు. ఆరు అప్పటి వరకు గింజుకోవడం మానేసి మైమరుపుగా కళ్ళు మూసేసింది. ఎందుకు అరుస్తున్నావే, నేను చెప్పేది వినవా? మెంటలెక్కిన దానిలా ఒకటే అరుస్తున్నావు? నన్ను కాదని హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాకు చెప్పావా వెళ్తున్నానని? మొగుడి పర్మిషన్ తీసుకోవడానికి చేత కాదు కానీ పెద్ద అరుస్తుంది, పైగా మొగుడిని పట్టుకుని కొడుతుంది. ఎవరైనా కట్టుకున్న మొగుడిని చావు బాదుతారా అంటుంటే, నిన్ను కొట్టడం కాదు కత్తి తీసుకొచ్చి కసకస పొడిచి పారేయాలి. ఆహా, నువ్వు అన్న మాటలకి ఏం చేయాలో? నేను నిన్ను తిట్టాననే కదా క్షమించమని ఇంత దూరం వచ్చింది. ఎంత దూరం? దేశం కాని దేశం వెళ్ళావా? ఒంటరిగా ఇంత దూరం వస్తే నన్ను పట్టించుకోకుండా ఎలా మాట్లాడావు? ఒంటరిగా రావడానికి ఇదేమైనా ఏలియన్స్ ఉండే ప్లేస్ అనుకుంటున్నావా? నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మనుషులేగా నా కోసం ఏడు సముద్రాలు దాటి వచ్చినంత బిల్డప్ ఇస్తున్నావు? మరి నేను వెళ్తున్నదాన్ని ఎందుకు ఆపావు? నా మానాన నన్ను వెళ్ళనీయకపోయావా అంటుంటే, అచ్చా నాకు దూరంగా ఉండాలని అంతా ఆశగా ఉందా? నాకు కాదు నీకుంది నా నుండి దూరంగా ఉండాలని. అందుకే నన్ను వదిలేసి బాంబే వచ్చావు. అసలు నన్ను వదిలి ఎందుకు వచ్చావు? ఒక తల్లి తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటుంది. బేబీ చనిపోయిందని నాకు తెలుసా? నువ్వు చెప్పావా? నీకు ఇష్టం లేదని చెప్పావని నిజంగానే నువ్వే అబార్ట్ చేయించావనుకున్నాను. అందుకే అదే కోపంలో అలా మాట్లాడాను. ఏమైందో నాకు చెబితే నేను అర్థం చేసుకునేదాన్ని కదా. మరి ఇదే మాట హాస్పిటల్లో సైన్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు? ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా బిడ్డను చంపేశావన్నావు కానీ ఎందుకు అబార్ట్ చేయించావని అడగలేదు? సైన్ చేయమన్నప్పుడు అడుగుంటే అప్పుడే చెబుదామనుకున్నా, బట్ నువ్వు అడగలేదు. ఇక చెబితే హెల్త్ పాడు చేసుకుంటావని నేను కూడా చెప్పలేదు. నీ ఇష్టానికి మాట్లాడావు, నన్ను దూరం పెట్టావు. పిచ్చిగా ప్రేమించే నిన్ను నా బేబీని ఎలా చంపేస్తాననుకున్నావు?
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావారు? అంత రాక్షసుల్లాగా కనిపిస్తున్నానా? నిజంగా నిన్ను చంపేస్తాననే అనుకున్నావారు? అలా ఎలా అనుకుంటావు అసలు? నీ మాటలకి ఒక్కసారిగా బ్రెయిన్ మొద్దుబారిపోయింది తెలుసా? నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను ప్రాణంగా ప్రేమించానే, కానీ ఒకే ఒక్క మాటతో నా మనసును విరిచేశావు. బట్ నిన్ను వదిలి వచ్చింది నువ్వు అన్న మాటల గురించి అయితే కాదు. చిన్నప్పటి నుండి నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పిచ్చి ప్రేమకుణ్ణి. విధి మనల్ని మధ్యలో విడదీసింది, కానీ నాకు తెలిసి తెలిసి నిన్ను ఎలా వదులుకుంటాననుకున్నావు? నువ్వు అన్న మాటలు వాస్తవానికి బాధ పెట్టాయి, కానీ నిన్ను వదిలేసే అంత హార్ట్లెస్ ఫెల్లోనైతే కాదు అంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆరు. నా మీద కోపంతో ఇక్కడికి రాలేదా? మరి ఎందుకొచ్చావు అనింది షాకింగ్గా చూస్తూ. నువ్వు పెళ్ళి అయిన తర్వాత కన్సీవ్ అయితే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, బేబీని క్యారీ చేస్తే డెలివరీ టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూ రేజ్ అవుతుంది అని డాక్టర్ చెప్పాడు. మరి ఏం చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది డాక్టర్ అని నేను అడిగాను. ఏం లేదు హర్షిత్ గారు, మన బాడీని మన మైండ్ ఆపరేట్ చేస్తుంది. మనం కష్టమని మన బ్రెయిన్ చెబితే మన బాడీ కూడా అలాగే కష్టపడుతుంది, కానీ ఇది ఎంత పని అని లైట్ తీసుకున్న మనకు ఎంత పెద్ద కష్టం వచ్చిన దాన్ని తట్టుకునే శక్తి మన బాడీకి వస్తుంది. అలాగే తన బ్రెయిన్ని ఫిట్గా మార్చాలి. మన శరీరంలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఎన్ని సమస్యలనైనా తట్టుకోగలిగే శక్తి వచ్చిందనుకో మన హార్ట్ మీద ఎక్కువ ప్రభావం చూపదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండేలా చేయాలి. తర్వాత తన ఊంపు బిడ్డను మోసే అంత శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. డెలివరీ టైంలో కూడా తనకి ఎలాంటి టెన్షన్ లేకుండా డెలివరీ అవుతుంది. అలా కాదనుకో సడన్గా తన ప్రెగ్నెంట్ అయితే తన బ్రెయిన్ స్మూత్గా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి టెన్షన్ పడిపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్కి ఎన్ని సమస్యలు తట్టుకుంటుంది అనేది కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వేం చేస్తావో తెలీదు, నీ భార్య బ్రెయిన్ని స్ట్రాంగ్గా చేయాలంటే నువ్వే ఒక వెపన్. తను పిల్లలని కనడానికైనా ఫ్యూచర్లో ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికైనా నువ్వే మెడిసిన్ కావాలి. బాడీలో పార్ట్స్ ఎవరైనా ఇస్తారు, బట్ ఆ బాడీ పార్ట్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నా దృష్టిలో అవయవాలు డొనేట్ చేసేవాడి కంటే బాడీలో ట్రాన్స్ఫర్ చేశాక ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయా, బాడీ పార్ట్స్ని ఎంత మార్చామా అనేదే ముఖ్యం. ఇక తను లైఫ్ లాంగ్ హెల్దీగా నార్మల్ ఆరోహిలాగా మారాలి అంటే ఖచ్చితంగా నువ్వే తనని స్ట్రాంగ్గా చేయాలి అని చెప్పాడు డాక్టర్ కార్డియాలజిస్ట్. ఇక తన మాటలు ఎంత బాధకి గురవుతే వచ్చాయో అర్థం చేసుకున్న హర్షిత్, ఎలాంటి బాధనైనా ఇంత పెద్ద ప్రాబ్లం అయినా తట్టుకునే శక్తి తనకు కావాలి అని, కావాలనే తనని అవాయిడ్ చేసి ఎంత కష్టపెడితే అంత స్ట్రాంగ్ అవుతుందని, ఆమె వీక్నెస్ హర్షిత్ కాబట్టి తనే ఆయుధంగా మారి తన బ్రెయిన్కి మెడిసిన్ అయ్యాడు. ఇక అవన్నీ టెస్ట్లో పాస్ అయింది ఆరు. లేకపోతే హర్షిత్ బాంబేకి వచ్చిన రోజే తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చుండేది. హర్షిత్ ఎన్ని మాటలు అంటున్నా ఏడ్చిందే కానీ తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు. ఇక ఈ విషయాలన్నీ వింటున్న ఆరు ఒక్కసారిగా హర్షిత్ స్థానం ఆమె గుండెల్లో అగ్రస్థానంగా నిలిచిపోయింది. గొప్పగా చూస్తూ ఆమె కోసం తనని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్న అతడి ప్రేమకి ఏం మాట్లాడినా ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది ఆ క్షణం. ఇక అప్పటి వరకున్న కోపం అంతా పోయి అతడి మాటలతో ప్రేమగా మారితే ఇంచు గ్యాప్ లేకుండా అతడికి గట్టిగా కరుచుకుపోయి అన్ని రోజుల బాధని ఆ కౌగిలిలో సేద తీరింది ఆరు. ఏడుస్తున్న ఆరుని వెన్ను నిమురుతూ ఆమె లోపల ఉన్న బాధ బయటకి పోవాలని హర్షిత్ కూడా ఏమనలేదు. ఇక ఏడ్చి ఏడ్చి మనసులో ఉన్న బాధ అంతా పోయి అతడి మోముని రెండు చేతుల్లోకి తీసుకుని లవ్ యూ చిన్న అంటూ మొద్దులు కురిపించింది. నీ ప్రేమని తప్పుబట్టాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఆరోగ్యవంతంగా మార్చాలని నన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డావు. రియల్లీ గ్రేట్. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు హైలోనే ఉంటుంది, నేను నిన్ను ఎప్పటికీ అందుకోలేనేమో అంటూ కన్నీళ్లు పెడుతుంటే ఆమె కన్నీటిని అతడి చెంపలతో తుడిచి నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేసుకుందామా అన్నాడు కొంటగా చూస్తూ. అతని మాటలకి ముడుచుకుపోయింది ఆరు. ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం బేబీ, చాలా రోజుల నుండి కంట్రోల్ చేసుకుంటున్నానే, ఇక నన్ను దూరం పెట్టకు అంటుంటే నవ్వి అతని పెదవులని అందుకుంది. ఇక ఎప్పటికీ మనసులు శరీరాలు వేరు అవ్వవు అంటూ కార్ని స్టార్ట్ చేశాడు. సరే కానీ నాకు ఒక డౌట్ చిన్న. ఏంటి? నా బేబీకి హార్ట్ బీట్ ఎందుకు లేదు అంటుంటే డాక్టర్ ఇదొక్కటే కారణమని చెప్పలేదు కానీ
అయ్యుండొచ్చు అని చెప్పింది. నువ్వు బాగా పెళ్లి పనుల్లో టైంకి తినకుండా వర్క్ ఎక్కువ చేశావు కదా, అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలీదు కాబట్టి నీ గురించి నువ్వు కేర్ తీసుకోలేదు, అందుకే అలా అయ్యుంటుంది అనింది. ఇంకో రకంగా నువ్వు కాస్త వీక్గా ఉన్నావని చెప్పింది. ఒకవేళ ఈ టైంలో ప్రెగ్నెంట్ అయినా నీ బాడీ తట్టుకోలేకపోయేది అని చెప్పింది. ఇక ఏదైనా మన మంచికే అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ విషయం నీకు చెబితే ఏడ్చి ఇంకా ఎక్కువ బాధపడతావని, నేనే చంపేశానన్న భ్రమలో ఉండి అయినా కాస్త బాధని మర్చిపోతావని అలా చేశాను, కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదులే బేబీ, మనం హెల్దీ బేబీకి బర్త్ ఇద్దాం అంటూ ఆమెను ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడే కిడ్స్ వచ్చిన మనం కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, బేబీస్ వస్తే మళ్ళీ నీతో ఎంజాయ్ చేయడం కుదరదు. కొన్ని రోజులు ఎక్కడికైనా హనీమూన్ వెళ్దామా, కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందేమో అంటుంటే నా బేబీ చెప్పిన తర్వాత నేను కాదంటానా, ఖచ్చితంగా వెళ్దాం, అను ఆరుష్ వాళ్ళని కూడా తీసుకెళ్దాం, మనమే వెళ్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటుంటే సరే చిన్న, అందరం కలిసి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనింది ఆరు. సరే కానీ నువ్వేంటి ఇంత సన్నగా అయిపోయావు, వచ్చిన రోజు నీ గడ్డం చూసి అయితే చాలా ఏడుపొచ్చింది నాకు, నేను లేకపోతే నీకు బ్రతకడం కూడా రాదు అనిపించింది, అందుకే మరి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు హర్షిత్. అబ్బో ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారో, అది నీకోసమే కదా బేబీ, నా కోసమే కానీ నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బాబు, ఒకవేళ నువ్వు వెళ్ళినా నీ వెనక తోకలాగా వస్తాను, నిన్ను ఒక్కడిని మాత్రం పంపించను, ఆ ఛాన్స్ ఇక రాదులే, ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకునే వెళ్తాను అంటూ ఆమె భుజం మీద డ్రెస్ తప్పించి కసుక్కున కొరికాడు. అబ్బా చిన్నగా అనింది. ఇక చిన్నగా స్మూత్గా ఇలాంటి వర్డ్స్ ఉండవులే, ఇక తట్టుకోవాల్సిందే, ఇన్ని రోజులు నీకు రెస్ట్ ఇచ్చాను, ఇక ఇప్పటి నుండి రెస్ట్ లేకుండా హార్డ్గా కష్టపడదాం అంటుంటే బ్లష్ అవుతూ ఉంది ఆరు. ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ, అలా బ్లష్ అవుతూ నన్ను ప్రవోక్ చేయకు బేబీ, ఇంటికెళ్లే వరకైనా కాస్త ఆ సిగ్గును దాచిపెట్టుకో అన్నాడు కొంటగా. అతని మాటలకి సిగ్గు ముంచుకొచ్చి ఇంకా గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది ఆరు. అతడి గుండె సవ్వడి వింటూ హాయిగా నిద్రలోకి జారుకుంది. నైట్ పాపకి నిద్ర లేదులేండి, ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్ని రోజుల ఎడబాటుని ఆమె స్పర్శలో సేదతీరాడు. ఇక ఇల్లు రావడంతో కార్ పోర్టికోలో పార్క్ చేసి మెల్లగా కార్ డోర్ ఓపెన్ చేసి అమాంతం లిఫ్ట్ చేసి బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు ఆమెకు డిస్టర్బ్ కాకుండా. ఇక హర్షిత్ కిందకి వచ్చి ఆరుకి ఇష్టమైన డిషెస్ అన్ని ప్రిపేర్ చేశాడు తన చేతితోనే. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.